Hi friends, welcome back to our channel Radhika Creative Thoughts. This video nenu intaku mundu two blouse designs chupinchanu kada, so aa designs edanga stitch cheyali chupistanu. Kavalsina materials sugar beads, kundans, zardosi, thin jari thread leda cotton thread, piping thread, silk threads, tulip 14 0.5 mm needle leda Aari thread needle and thread work chesukotaniki rendittlo edaina use cheyochu. Next Aari beads needle. Tulip needles aithe tulip 23 0.45 mm needle untundi aa needle aina meeru beads stitch cheskotaniki use cheyochu. Inka meeku needles gurinchi ekku information kavali meeru design cheskotaniki ee needles use cheyala teliyalante kanaka video link ok kinda description box lo isthanu, check cheyandi. First nenu ikkada silk thread teeskuntanu, double thread teeskuni chivarni vidhanga knot veskuni frame kinda pattukovali. So meeru blouse marking cheskondi. మన అంటే స్టిచ్ చేయడానికి మనం వర్క్ చేసుకోవడానికి ఎక్కడ మార్క్ చేసుకోవాలో ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత, సో ఫస్ట్ వర్క్ చేసుకునే ప్లేస్లో ఈ విధంగా ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోండి. మొత్తం బ్యాక్ నెక్ అంతా, బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్, ఫ్రంట్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మీకు సేమ్ బార్డర్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోండి. చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. సో పైపింగ్ థ్రెడ్ మీరు ఫ్యాబ్రిక్ గ్లూతో ఫస్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ని పేస్ట్ చేసుకుని తర్వాత దానిపైన ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ మీద ఫస్ట్ థిన్ జరి థ్రెడ్తో లేదా కాటన్ థ్రెడ్తో అయినా మీరు ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ కదలకుండా ఫస్ట్ దీన్ని జిగ్జాగ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. లేదంటే మీరు ఫ్యాబ్రిక్ గ్లూత్ అయినా అతికించుకోవచ్చు. సో ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం లోడ్ స్టిచ్ వేస్తాం కదా, ఈ లోడ్ స్టిచ్ని క్రాస్గా ఈ విధంగా ఈ పైపింగ్ థ్రెడ్ కవర్ అయ్యేటట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కలర్స్ అనేవి సిల్క్ థ్రెడ్ మనం తీసుకున్న కలర్స్, శారీలో ఏ ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ని చూస్ చేసుకుని తీసుకోండి మీరు మీ బ్లౌజెస్ మీద వేసుకునేటప్పుడు. ఈ విధంగా మీరు ఒక లైన్ అంతా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రతి స్టిచ్ కూడా ఎండ్ నాట్ వేసుకోండి. నెక్స్ట్ ఒక లైన్ స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ స్టోన్ చైన్ తీసుకున్నాను నేను. ఈ స్టోన్ చైన్ని థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. సో బటన్ హోల్ స్టిచ్ యూజ్ చేసి స్టోన్ చైన్ని స్టిచ్ చేస్తున్నాను. అంటే మనం ఈ స్టోన్ చైన్ పక్కన ఒక చైన్ వేసుకోవాలి, తర్వాత ఈ స్టోన్కి మధ్యలో ఒక చైన్ వేసి దాన్ని ఈ విధంగా వెనక్కి లాక్కుని కింద లాక్ వేసుకోవాలి. అంటే స్మాల్ చైన్ ఒకటి వేసుకోవాలి. ఇలా స్టోన్కి పక్కన ఒక చైను, మధ్యలో ఒక చైన్ వేసి దాన్ని వెనక్కి లాక్కుని కింద లాక్ వేసుకుని మళ్ళీ పక్కన ఈ విధంగా చైన్ వేసుకుంటూ మీరు ఈ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు తీసుకున్నప్పుడు స్టోన్ చైన్ అయిపోతే కనుక తర్వాత మళ్ళీ ఈ విధంగా కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ కుందన్స్ నేను ఇక్కడ డ్రాప్ షేప్తో చూపిస్తున్నానండి. మీరు బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు ఐ షేప్ కుందన్స్ తీసుకోండి. ఐ షేప్ కుందన్స్ తీసుకుని ఈ విధంగా క్రాస్గా స్టిక్ చేసుకోండి. తర్వాత ఈ కుందన్స్ చుట్టూతో జర్దోజీ స్టిచ్ చేసుకోవాలి. మన నీడిల్ ఎంతైతే ఉందో దాన్ని అంతా ఈ జర్దోజీని కట్ చేసుకొని మీరు కంటిన్యూ స్టిచ్ అంత మనం ఎంత పీస్ తీసుకుంటున్నామో అంత పీస్తో కంటిన్యూ స్టిచ్ చేయగలిగితే స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఎంత పీస్ అయితే తీసుకుంటున్నామో జర్దోజీ పీస్ని, ఆ జర్దోజీని మనం ఒక రెండు మూడు పీసెస్గా కట్ చేసుకొని సో దాంతో అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అంటే కంటిన్యూ స్టిచ్ కొంచెం కష్టంగా అనుకుంటే కనుక మనం ఒక రెండు మూడు పీసెస్గా కట్ చేసుకొని సో దాన్నే దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోవచ్చు కంటిన్యూస్ స్టిచ్ లాగా.
సో అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది ఈ కంటిన్యూస్ స్టిచ్. స్మాల్ పీస్ అయితే మధ్యలో ఒక చోట, అంటే మనము ఈ జర్దోజీ స్టిచ్ చేసేటప్పుడు లోపల నుంచి థ్రెడ్ లాగాలి కదా, ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది, అప్పుడు మనకి స్ప్రింగ్స్ ఆగిపోతుంది. సో కంటిన్యూస్ స్టిచ్ మీరు పెద్ద పీసెస్తో రాకపోతే కనుక స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా జర్దోజీని స్టిచ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ ఈ కుందన్స్ చుట్టూతో చైన్ స్టిచ్ వేసుకోవాలి సిల్క్ థ్రెడ్తో. ఇప్పుడు ఈ కుందన్స్ మధ్యలో కూడా ఈ విధంగా వెళ్ళేటట్లు వేసుకుంటే చైన్ స్టిచ్ బాగుంటుంది. సో కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. ఇలా చైన్ స్టిచ్ కొంచెం కిందకు వచ్చేటట్లు వేసుకుంటూ వేసుకోండి. సో ఇక్కడికి మనకి బార్డర్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఈ విధంగా మ్యాంగో షేప్ డ్రా చేసుకోండి. సో నేను ఇక్కడ ఈ ఫ్రంట్ ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తాను, మీరు ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో షేప్ లోపల హాఫ్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. హాఫ్ పార్ట్ ఒకసారి ఫిల్ చేసుకోవాలి, హాఫ్ పార్ట్ ఒకసారి ఫిల్ చేసుకోవాలి, అప్పుడు మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మనము జర్కన్ స్టోన్స్ కానీ లేదంటే స్టోన్ చైన్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా థ్రెడ్ వర్క్ చేసుకున్నప్పుడు అవుట్లైన్ ఇస్తే కనుక మనం చేసిన థ్రెడ్ వర్క్ అనే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా కనిపించినా కూడా మీరు వన్స్ బీడ్స్ కానీ లేదంటే అవుట్లైన్ చైన్ స్టిచ్ కానీ వేసుకుంటే కనుక మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట స్టిచ్. అందుకనే సో మనము ఈ విధంగా ఫిల్లింగ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా అవుట్లైన్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నాట్ వేసేసుకుని మళ్ళీ ఈ పైనుంచి ఈ విధంగా మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫిల్ చేసుకునేటప్పుడు ఈ టూ సైడ్స్ కూడా, అంటే మనం చూడండి ఈ కింద పైన కూడా సేమ్ ఈక్వల్గా లేకపోతే టూ సైడ్స్ కూడా కవర్ అయ్యేటట్లు మధ్యలో ఇలా ఒకసారి మధ్యలోకి వేసుకుని తర్వాత మళ్ళీ చివరికి వేసుకుంటే కనుక మనకి ఆ కింద పైన కూడా సేమ్ ఈక్వల్గా కవర్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇలా కవర్ చేసుకుంటూ మీరు లోడ్ స్టిచ్తో ఈ మ్యాంగోని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్న స్పేస్లో చెప్పాను కదా జర్కన్ స్టోన్స్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోన్ చైన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టోన్ చైన్ని స్టిక్ చేశాను. సో ఇప్పుడు ఈ మ్యాంగో బూటీకి అవుట్లైన్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా షుగర్ బీడ్స్ని రెండు రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. తర్వాత దీనికి అవుట్లైన్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా మీరు బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా బోర్డర్ వేసుకుని ఈ మ్యాంగో బూటీస్తో ఫ్లవర్ లాగా మీరు డిజైన్ వేసుకుని ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి రిమైనింగ్ పార్ట్ అంతా. సో ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా త్రీ మ్యాంగో బూటీస్ ఒక ఆర్డర్లో ఈ విధంగా వేసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి మనం బ్యాక్ ఏదైతే ఫ్లవర్ లాగా ఈ మ్యాంగో బూటీస్ని వేసామో అదే డిజైన్ని మీరు హ్యాండ్ మీద సెంటర్లో వేసుకోవాలి. బార్డర్ సేమ్ ఇదే బార్డర్ వేసుకోవాలి. మీకు ఈ డిజైన్ పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను. సేమ్ ఆ విధంగా మీరు మీ బ్లౌజ్ మీద డిజైన్ చేసుకోండి. మీరు రిమైనింగ్ పార్ట్ అంతా ఇదే విధంగా మీరు కంటిన్యూ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.